చెట్లు ఫలము నీకు గర్భ ఫలము ఎవరికి చెట్లు ఫలము నీకు గర్భ ఫలము ఎవరికి అనే ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వారలారా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మనమంటే ఆయన ఎంత ఇష్టం కలిగి ఉన్నాడో లేఖనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ప్రియమైన దేవుని పిల్లలారా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆనాటి సమాజానికి చెప్పినటువంటి ఒక మాట మనందరికీ తెలుసు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎవరు చెప్పారు ఈ మాట అంటే మన ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ కాలపు మనుషుల ముందు చెప్పిన మాట దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంత ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుణ్ణే మన కొరకు ఆయన అర్పించేశాడు అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు ప్రియులారా ఆయన మనల్ని ప్రేమించినంతగా ఈ ప్రకృతిలో దేనిని ప్రేమించలేదు మనల్ని ప్రేమించినంతగా పరలోకంలో ఉన్న దూతలను కూడా ప్రేమించలేదు ఎవరిని దేనిని ఆయన ప్రేమించలేదు మనల్ని ప్రేమించినంతగా ప్రేమన దేవుని వారలారా మానవులంటే ఆయనకి ఎంత ప్రేమ తన ప్రేమను దేవుడు మాటలతో కాకుండా క్రియలతో ఆయన మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు దేవుడు తన ప్రేమను చూపించాడు ఆయన చాలా మంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అంటారు కానీ దానిని క్రియలలో చూపించలేరు నోటి మాటలు మాత్రమే మాట్లాడతారు కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో క్రియలతో రుజువు చేశాడు నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మనల్ని ప్రేమించినంతగా అసలు ఈ ప్రపంచంలో ఎవరు మనల్ని ప్రేమించరండి బాగా ఆలోచించాలి రాత్రి ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా దేవుడు మనల్ని ప్రేమించినంతగా ఎవరు ప్రేమించలేదు ప్రేమించలేరు కూడా తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు కానీ దేవుడు ప్రేమించినంతగా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రేమించలేరు పిల్లలు తల్లిదండ్రులను ప్రేమిస్తారు కానీ దేవుడు ప్రేమించినంత మన పిల్లలు మనల్ని ప్రేమించరండి అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా మన బంధువులైనా మన స్నేహితులైనా ప్రేయసైనా ప్రియుడైనా ఎవరైనా దేవుడు ప్రేమించినంతగా ఈ ప్రపంచంలో మనల్ని ఎవ్వరూ ప్రేమించలేదు ఎవ్వరూ ప్రేమించలేదండి నిజంగా ఆ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో ఆయన క్రియారూపకంగా వ్యక్తపరిచాడు క్రియలలో చూపించాడు ఎలాగంటే మన కొరకు ఆయన ఎంత కష్టపడ్డాడండి సాధారణంగా ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళ కోసం కష్టపడతారు ఎందుకంటే ఆ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు చూపించాలి వాళ్ళని పెంచాలి పెద్ద చేయాలి ఒక మంచి కుటుంబముగా వారిని సిద్ధపరచాలి గనుక తల్లిదండ్రులైన వారు పిల్లలను కన్న తర్వాత వాళ్ళ కోసం కష్టపడడం మనకు తెలుసు కానీ దేవుడు పడినంత కష్టం తల్లిదండ్రులు కూడా పడలేదండి మన కోసం దేవుడు ఎంత కష్టపడ్డాడు అంటే బైబిల్లో ఆరు దినములు ఆయన కష్టపడ్డాడు అని ఉంది ఆరు రోజులు అంటే అవి మనం అనుకునే రోజులు కావండి అవి ప్రకృతికి సంబంధించిన విశ్వదినాలవి వాటి వెనక ఎంత కాలం ఉంటుందంటే కొన్ని కోట్ల సంవత్సరాలు అంత కాలం దేవుడు కష్టపడ్డాడా అంటే అవును దేని కొరకు ఈ సృష్టినంత చేయడానికి ఈ సృష్టిని చేయడానికండి ఈ సృష్టిలో ఎన్ని వస్తువులు ఉన్నాయి వీటన్నిటి కోసం దేవుడు ఆలోచించాడు ఇవి కావాలి అనుకున్నాడు ఎందుకు తన కోసం కాదు తనకు పిల్లలుగా మనం ఈ లోకానికి రాబోతున్నాం నా పిల్లలకు ఏ కొరతలు ఉండకూడదు అన్ని వసతులు ఏర్పాటు చేయాలి అని ఆ ప్రేమామయుడు
ఎన్ని చేసాడండి మన కోసం ముందు సృష్టిని చేసాడు తర్వాత మనిషిని చేసి ఈ లోకానికి తెచ్చాడు ఒక తమ్ముడు అన్నాడు ముందే మనిషిని చేయొచ్చుగా దేవుడు ముందు సృష్టిని ఎందుకు చేసాడండి అన్నాడు నేను అప్పుడు అన్నాను మరి మనిషిని ముందు చేస్తే మనిషి ఎక్కడ నిలబడతాడు తమ్ముడా అన్నాను మనిషి ఏం తింటాడు ఎలా బ్రతుకుతాడు అంటే నిజమే అన్నయ్య అన్నాడు చూసారా దేవుడికి తెలివి లేక కాదు మనం భూమి మీద నిలబడాలి మనకు గాలి కావాలి మనకు నీళ్లు కావాలి మనకు ఆహారం కావాలి మనకు సూర్యుని యొక్క వెలుతురు కావాలి ఏమండి ఎన్నో కావాలి అందుకే అన్ని చేసిన తర్వాత మనల్ని చేసాడు ఆయన చూసారా అప్పుడప్పుడు రాజకీయ నాయకులు సభలు జరుగుతుంటాయి ఈ సభ జరగడానికి ఏమండి మరి ఎన్ని ఏర్పాట్లు చేస్తారు కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాతనే రాజకీయ నాయకుడు వస్తాడా లేకపోతే ఆయన వచ్చిన తర్వాత కూర్చోబెట్టి మీరు అక్కడ కూర్చోండి మేము వేదికేస్తాం మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం అంటారా ఆయన రాకముందే అన్ని ఏర్పాట్లు చేయడం అనేది ఆయనకు మనం ఇచ్చే గౌరవం మర్యాద అంతే కదండి దేవుడు కూడా నిజంగా మనల్ని ఎంత ప్రేమించాడో అన్ని చేసి మనకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి మనిషిని ఈ లోకానికి తెచ్చాడంటే మన కోసం ఆయన ఎంత ఆలోచించాడండి మన కోసం మన తల్లిదండ్రులు కూడా దేవుడు ఆలోచించినంతగా ఆలోచించరండి ఆయన ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఎంత కాలం ఆలోచించాడండి ఈ ప్రకృతిలో ఎన్ని పెట్టాడు మన కోసం లెక్క కూడా పెట్టలేము ఆయన చేసిన వాటిని వివాహం అయిన తర్వాత అత్తగారింటికి పిల్లలు వెళ్ళిపోతారు ఆడకూతుర్లు మీ అమ్మ నాన్న ఏమి ఇచ్చారమ్మా నీకంటే 5 నిమిషాలు చెప్పేస్తారు 5 నిమిషాలు మరి దేవుడు నీకు ఏమి ఇచ్చాడని మనల్ని అడిగారు అనుకోండి ఎవరైనా నీ జీవితం సరిపోదు చెప్పడానికి తెలుసా దేవుడు నీకు ఏమి ఇచ్చాడు నీ తండ్రి నిన్ను ప్రేమించాడట కదా ఆయన ఏమి ఇచ్చాడు అంటే ఆయన చేసిన వాటిని ఆయన ఇచ్చిన వాటిని గురించి చెప్పడానికి నీ జీవితం సరిపోదు ఎందుకంటే అన్ని ఉన్నాయి ఆయన చేసినవి ఎన్నని బైబిల్ చెప్తుంది తెలుసా లెక్క పెట్టలేమట మనం లెక్కలేనన్ని చేసాడు కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం చూడండి ప్రియులారా దేవుడు ఎన్ని చేసాడండి మన కోసం కీర్తనలు 45వ వచనం యెహోవా నా దేవా నీవు నా ఎడలకు అంటలేదండి అక్కడ మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు వాటిని వివరించి చెప్పేదనని నేను అనుకుంటినా నీవు చేసినవి లెక్కకు మించినవి అన్నాడండి దేవుడు చేసిన వాట లెక్క పెట్టలేమటండి పెట్టగలరా ఆకాశంలో ఎన్ని ఉన్నాయి నక్షత్రాలు లెక్కలేదు లెక్క పెట్టలేము ఎన్ని నక్షత్రాలు పెట్టాడండి మరి ఆకాశంలో ఎగురుతున్న పక్షులు ఎన్ని రకాలు మనకు తెలియదు ఎన్ని రకాలండి భూమి మీద ఉన్న జంతువులు సుమారుగా అటు ఇటుగా అంచనా వేసి చెప్పారు 84 లక్షల రకాలు అవి తెలిసినవి ఇంకా తెలియనివి ఎన్నో ఉన్నాయి ఎన్ని రకాల చెట్లు ఎన్ని రకాల పువ్వులు ఎన్ని రకాల కాయలు మన పాట ఏంటి చెట్ల ఫలము నీకు ఎన్ని చెట్లండి ఎన్ని రకాల చెట్లండి ఎన్ని రకాల ఫలములండి అసలు కొన్ని పండ్ల పేర్లు కూడా మనకి తెలియదండి మన నోట్లో ఉన్న 32 పండ్ల కోసం ప్రకృతిలో లెక్క పెట్టలేనిన్ని పండ్లు చేశాడండి దేవుడు ఆలోచించండి కొన్ని కొన్ని చోట్లకు కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్తే ఇవి కూడా ఫలాలేనా తింటారా వీటిని అన్నట్టుగా ఉంది ఈరోజు నేను విజయవాడలో ఏమండి ఆ వన్ టౌన్కి వెళ్ళాను అక్కడ ఫ్రూట్స్ అమ్ముతున్నారండి రకరకాల ఫ్రూట్స్ నేను ఎప్పుడు కూడా దాన్ని చూడలేదు ఈరోజు ఒక రకమైన ఫ్రూట్ చూశాను దాని మీద ఎంత చక్క చక్కగా సారలుగా ఒక మన పిల్లలు ఆడుకునే బంతి సైజులో ఉందండి ఎంత చూడముచ్చటగా ఉంది నేను అక్కడికి వెళ్ళి ఇది కూడా తింటారా అని అడిగానండి తిని చూడండి అర్థమవుద్దు అన్నాడు ఆయన ప్రియమైన దేవుని పిల్లలారా మనకు మళ్ళీ నచ్చాలని ఆ పండ్ల మీద ఎంత రంగులు వేశాడండి ఆయన ఎంత మంచి రంగులు అన్ని పండ్లు ఒకే రంగులు ఉంటే మనం తినగలవా మనకు ఆకర్షణీయంగా ఉండదు
ఒక్కొక్క పండు ఒక్కొక్క ఒక్కొక్క రంగులో ఉంటే అబ్బా మనం ఇష్టపడతాం. నిజంగా ప్రతి పండుకు ఒక రంగు వేశాడండి దేవుడు. ఒక్కొక్క రంగు ఎంత చూడముచ్చటగా ఉంటుంది ఆలోచించండి. మళ్ళా నా పిల్లలు తినేటప్పుడు పాడవకూడదని వాటికి పైన చక్కగా భద్రత ఏర్పాటు చేశాడు, భద్రత వలయం అన్నట్టుగా. అరటిపండు తినాలనుకోండి, అరటిపండు అంటే పైన ఉన్నది కాదు లోపల ఉంటుంది పండు, దాని తొక్క తీయాలి, అప్పుడు మనం తినడానికి అనుకూలంగా ఉంటుంది. అది తొక్క తీయకుండా కలర్ బాగుందని నోట్లో పెట్టుకుని కసకను కొరికామనుకో దాని టేస్ట్, అసలు టేస్ట్ నీకు తెలియదు. ప్రతి కాయకండి దేవుడు ఎట్లా ఎంత చక్కగా పెట్టాడండి. అమ్మైనా అన్నం ఉండి పిల్లల కోసం మూతలు పెట్టడం మర్చిపోద్దేమో కానీ దేవుడు ప్రతి పండుకు మూత పెట్టాడండి. పల్లీలు చూడండి, పల్లీలు ఎక్కడండి, లోపల మట్టిలో పుడతాయండి అవి. మట్టిలో పుట్టిన ఆ పల్లీలు మన నోటికి దేవుడు అందించడం కోసం. నా పిల్లలు తినేటప్పుడు మట్టి అంటకూడదు, మట్టిలోనే పుట్టాయి గనక తినేటప్పుడు మట్టి అంటకుండా ఫ్రెష్గా ఉండాలి. దానికి ఒక సూట్ కేసు చూసారు, రెండే విత్తనాలు ఉంటాయి. ఆ కాయ చూడండి, అలా మూత అలా తీస్తే నిగనిగలాడుతూ రెండు విత్తనాలు మూడు విత్తనాలు కనపడతూ ఉంటాయండి. మనం అప్పుడు ఏం చేయాలో తెలుసా, తండ్రి నీకు స్తోత్రం నాయన, రెండు విత్తనాలు నేను తినేటప్పుడు నోటికి మట్టి అంటకుండా ఒక సూట్ కేసు లాగా బాక్స్ చేసి ఆ బాక్సులో రెండు విత్తనాలు నా కోసం పెట్టావంటే నీ జ్ఞానం ఎంత గొప్పది, మా కోసం నువ్వు ఎంత ఆలోచించావు తండ్రి అని ఆ దేవుని స్తుతించాలి. కానీ మనం ఏం చేస్తామంటే అవి కనపడగానే అలా కొట్టుకోవటం, ఆ బాక్స్ పగలగొట్టడం, నోట్లో వేసుకొని తింటాం, ఆ బాక్స్ బయట బారేయటం. చూసారా, ట్రైన్లో వెళుతుంటే టైంపాస్ పల్లి, టైంపాస్ పల్లి అన్నాడు ఒకడు. నాకు అనిపించింది టైంపాస్ పల్లి అంటాడేంటి అంటే చాలా దూరం మీరు ప్రయాణం చేయాలి, మీ టైం పాస్ అవ్వాలంటే బోరు కొట్టకుండా మధ్య మధ్యలో ఈ పల్లీలు తినండి. దానికి పెట్టిన పేరేంటి మనిషి, టైంపాస్. అంటే నీ టైం పాస్ అవ్వటానికా దేవుడు చేసింది, నీకు సమయం గడవదని చేశాడా? అవి చేసింది ఎందుకంటే నువ్వు ఆలోచించాలి, తన ప్రేమను గుర్తించాలి, ఆ దేవుని ప్రేమను గుర్తించాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి, ఎన్ని ఫలాలు పెట్టాడండి, ఎన్ని ఫలాలు పెట్టాడు. ఆదికాండము మొదటి అధ్యాయము 11వ వచనం చదవండి. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు, ఏమిచ్చు, విత్తనములిచ్చు, చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక. దేవుడు చూడండి, సృష్టిని చేసేటప్పుడు భూమి మొలిపించునుగాక రకరకాల ఫలాలు, విత్తనములు కలిగిన ఫలాలు. విత్తనాలు ఎందుకు, మళ్ళా అలాంటి ఫలాలు మనకి రావాలి కనుక ఆ ఫలాలలో మళ్ళా విత్తనాలండి. చూసారా, ఆ విత్తనాలలో కూడా ఎన్ని పోషకాలండి బాబు. ఈ ఎండాకాలం సీజన్లోనండి ఎక్కువగా మనకు దొరికే ఫలం ఏంటంటే, ఏంటండి, పుచ్చకాయ ఎంత లావును కనపడతా ఉంటుంది. అవునా, ఈ మధ్య చెబుతున్నారు, ఆ మధ్య అయితే మనకు తెలియక ఆ పుచ్చకాయలో ఎర్రగున్నదంతా తిని విత్తనాలు పడేసేవాళ్ళం. కానీ ఆ ఎర్రదానిలో కంటే విత్తనాల్లోనే ఎక్కువ పోషకాలు ఉన్నాయని చెప్పి చెబితే ఇప్పుడు విత్తనాలు నవ్వడం మొదలుపెట్టారు. చూసారా, ఏది వేస్ట్ లేదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించాలి. అసలు ఆ పండు చూడండి, పైన ఒక రంగులో లోపల ఒక రంగు, పైన ఒక రంగు ఉంది, పైన ఉన్న రంగు లోపల ఉంటుంది, అంటే అది కాదు, మళ్ళీ లోపల ఒక రంగు ఎర్రగా. మనం చూడగానే మనకు ఆకర్షణీయంగా ఉండాలి. ఆకర్షణీయంగా ఉంటే నా పిల్లలు తింటారు, తింటే ఆరోగ్యవంతులుగా ఉంటారని ఆ ప్రేమామూర్తి. ఒక్కొక్క పండుకు ఒక్కొక్క రంగు అండి, ఆలోచించండి. ఒక్కొక్క రుచి మళ్ళా భూమిలో నుంచి పుడతాయి కదండి, భూమి మొలిపించును కాక అన్నాడు. ఇక్కడ ఒక చెట్టు వేసామనుకోండి, జామ చెట్టు, ప్రక్కనే మామిడి చెట్టు వేసామనుకోండి, ఈ రెండు మట్టిలో నుంచే పుట్టాయి కానీ రుచులు మాత్రం వేరు. మళ్ళీ దాని ప్రక్కనే నిమ్మ చెట్టు వేసామనుకోండి, అది పొల్లగా ఉంటుంది, ఇది తీయగా ఉంటుంది. చూసారా, మరి పంచదార ఎవరు కలిపారు, ఎవరు కలపలేదు, దేవుడే కలిపాడు. ఎంత విచిత్రం అండి, నేలలో నుండి వస్తున్న ఈ చెట్లు ఇంత రుచి ఎలా, ఈ ఫలాలకు ఈ రుచి ఎలా వస్తుంది.
దేవుడు పెట్టాడు. ఎందుకంటే ఇవన్నీ తినాలి, నా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. ప్రారంభంలో దేవుడు ఆదాముకి ఇచ్చిన ఆహారం ఏంటో తెలుసా? పండ్లేనండి. ఇప్పుడు రకరకాల ఆహారాలు తయారు చేసుకుంటున్నాం మనం, అన్నీ తయారు చేసుకొని జబ్బులు పాలవుతున్నాం. అన్నీ ట్రబుల్సే. ఏ ట్రబుల్స్? గ్యాస్ ట్రబుల్ దగ్గర నుంచి అన్నీ ట్రబుల్లే. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళటం అంటే మనం తయారు చేసుకొని తినేవన్నీ మనకు ట్రబుల్ ఇచ్చేవి. దేవుడు తయారు చేసిన వాడిని చెట్ల మీద నుంచి తీసుకోండి మీరు, అసలు ఎంత ఆరోగ్యం అండి. ఎవరైనా మన బంధువులు హాస్పిటల్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం ఏం తీసిపోతాం? హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఏం తీసిపోతాం? రెండు మటన్ బిర్యానీ ప్యాకెట్లు తీసిపోతామా? ఎందుకు తీసుకోవాలి? అది తింటే వాడు అటు నుంచి వాడు శ్మశానానికి పోవటమే కా, వాడు తొందరగా కోలుకోవాలంటే దేవుడిచ్చిన చెట్ల ఫలములను మనం తీసుకుపోవాలి. అందుకే ప్రతి ఒక్కళ్ళు రోగులుగా ఉన్నారంటే బంధువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక కాయలు పట్టుకొని పోతున్నామండి. ఎంత మంచి దేవుడు అండి ఆయన, ఎంత మంచి దేవుడండి. మళ్ళా ఆ పండ్లలో మన రోగాలు నయం చేసే శక్తిని పెట్టాడు. ఎంత ప్రేమమూర్తని, ఎంతగా ఆలోచించాడండి దేవుడు. మనమ్మ మన కోసం మహా అయితే ఒకటి రెండు రకాల వంటకాలు చేస్తుంది. దేవుడు ఎన్ని పెట్టాడండి ప్రకృతిలో, ఎన్ని ఫలాలు పెట్టాడు, ఎన్ని ఫలాలు పెట్టాడు ఆలోచించండి. ఆయన ప్రేమ ఎంత గొప్పది. అన్నిటిలో ఏముండాలి? విత్తనాలు ఉండాలి, విత్తనాలు ఉండాలి. విత్తనములు గల ఫలమిచ్చు చెట్లను భూమి మొలిపించునుగాక. మొలిపించింది, మొలిపించిన తర్వాత ఆదాముతో హవ్వతో అంటున్నాడు ఆయన. ఆదాముతో అన్నాడు ఏమన్నాడు చూడండి, ఆదికాండం మొదటి అధ్యాయము 29వ వచనం. ఆయన ఈ భూమి మొలిపించిన తర్వాత రకరకాల చెట్లు భూమి మీదకి వచ్చిన తర్వాత రకరకాల ఫలాలు అందులోకి వచ్చిన తర్వాత చెట్లలోకి ఏమంటున్నాడు దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును నీకు. ఆదామా నీకే, నీకే ఇచ్చున్నాను. నీకా మీకా? నీకు ఇచ్చుచున్నానంటే నా పిల్లలందరికీ, మీకందరికీ నేను ఇస్తున్నాను, అవి మీకు ఆహారమగును. చూసారండి, చెట్లు ఫలములు నీకు అదే అన్నాడు. అది ఈ ఫలములన్నీ నీకే, నీకే ఆదామా, ఈ చెట్లు ఫలాలన్నీ నీకే, అవి మీకు ఆహారంగా మారాలని నేను చేశాను. ఇవన్నీ చేసిన తర్వాత చక్కగా ఏదేను వనంలో ఆ ఫలాలన్నీ చక్కగా తింటున్నాడండి. ఏమి లేదు, ఆకలేస్తే చాలు ఆదాము, తెంపుకోవడం తింటాం. అలా తింటూ చక్కగా బ్రతుకుతుంటే పచ్చని సంసారంలో నిప్పులు పోసాడండి ఎవడో, వాడే సాతాను. వచ్చి ఏమంటున్నాడో చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం ప్రారంభ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము ప్రారంభ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో. ఆ స్త్రీ అంటే ఏ స్త్రీ అండి? మన తల్లి గారు, జీవము గల ప్రతివానికి తల్లి ఎవరో హవ్వమ్మ. ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఇన్ని చెట్లు దేవుడు వేశాడు కదా, ప్రతి చెట్టుకు ఫలం కనిపిస్తుంది కదా కదా, మరి ఈ చెట్ల ఫలములలో దేనినైనను, దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాడా? మీరు తినకూడదని మీకు దేవుడు చెప్పాడా అన్నప్పుడు ఆవిడేమంటుందో చూడండి. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అంటే తినడానికే దేవుడు మా కళ్ళ ముందు పెట్టాడు. అయితే తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డల తెలుగు నుంచి వృక్ష ఫలాన్ని మాత్రం ఆయన తినవద్దన్నాడు, ముట్టవద్దన్నాడని ఇంకో మాట కలిపింది. తినవద్దని వాటిని ముట్ట, ఏమైనా ముట్టకూడదన్నాడు దేవుడు? ఇప్పుడు దేవుడు తింటే చస్తారని చెప్పాడు కానీ ముట్టుకుంటూ చేస్తారన్నాడా? అంటే ఇప్పుడు ఒకటి అడిగితే ఒకటి కలిపిందన్నమాట. ఏమి మీరు బాధపడండి అంటే ఒక మాట చెప్తాను. ఆడవాళ్ళు కొన్ని కొంతమంది వాళ్ళు వాళ్ళ కుటుంబాలను కూల్చుకోవటానికి జ్ఞానం లేకుండా ప్రదర్శిస్తుంటారండి. కొన్ని కుటుంబాలు ఈరోజు కూలిపోతున్నాయి. కారణం ఏంటంటే జ్ఞానం లేకపోవటాన్ని బట్టి. ఒక ఆవిడ ఒక ఇంటికి వచ్చిందండి. అక్క, బావగారింటి కింద బజార్లో తిరుగుతున్నాడు అనగానే, ఊరే బావగారి సంగతి నీకేం తెలుసురా, ఆయనకి చాలా సెటప్లు ఉన్నాయి, కింద బజార్ ఏంటి పై బజార్ అన్ని బజార్లు,
ఆయనకు ఉన్నా లేకపోయినా నువ్వు మాత్రం కలిపి చెప్పావు. ఉంటావా మళ్ళీ ఇంట్లో? మరి తట్టబొట్ట సర్ది పంపిస్తాడు. మరి అంతే కదా, ఒకటడిగితే ఇంకోటి కలిపి చెబుతుంది. తినొద్దా అని దేవుడు చెప్పాడంటే తినకూడదనియు, ముట్టుకుంటే తప్ప తింటే తప్ప. ఇప్పుడు దేవుడు మంచి చెట్ల తెలివిని చురుక్ష అని పెట్టాడండి, దాన్ని తినొద్దన్నాడే కానీ ఆ చెట్టు దగ్గర పోయి ముట్టుకోవద్దన్నాడు దేవుడు. ముట్టుకుంటే తప్పు కాదు, అక్కడ తింటే తప్పు. అంటే కలిపిందనమాట, ఒకటి కలపగానే చేతుల నిండా దొరికిపోయింది సాతానుకి. ఎవరో అవ్వమ్మ, అబ్బా భలే కలిపి చెబుతుంది, ఎక్కడైతే ఈవిడ దగ్గర నా పని బాగా జరిగిపోద్దని చెప్పి సాతాను ఒకటి కలిపింది. ఏం కలిపింది? మీరు తింటే చావనే చావరు, చావకపోగా మీరు దేవతల వలె మారిపోతారు. ఏమైపోతారు? దేవతలు. మీరు దేవతల వలె ఉంటారు. ఎంత మోసం చేశాడండి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు తినడానికే దేవుడు అన్నీ వేశాడండి, కానీ ఒక పరీక్ష కోసం మాత్రం మంచి చెడ్డల తెలివిని చురుక్షాన్ని ఆయన ఆ తోట మధ్యలో పెట్టాడు. ఇప్పుడు ఎన్నో ఫలాలు ఉన్నాయి, తినవలసినవి ఎన్నో ఉన్నాయి, తినకూడంది ఒక్కటే ఉంది. ఒకటేనా? ఒక్కటే తినకూడదన్నాడు, మొత్తం అన్నీ తినొచ్చు. బాధ ఏంటి? ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, మన రోగాన్ని నిర్ధారించిన డాక్టర్ గారు మందులు రాస్తాడు. మందులు రాసిన తర్వాత మనం ఒకటి అడుగుతాం, ఏమైనా పచ్యం ఏమైనా చెయ్యాలండి, తినకూడదు ఏమైనా ఉన్నాయా అని అడుగుతాం తప్పకుండా. ఆయన చెప్పకపోయినా మనం అడుగుతాం, ఎందుకంటే మనకు ప్రాణం అంటే ఎంత తీపో, ఎంత ప్రేమో మనకి. కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఏమండి ఇన్ని మందులు ఇచ్చారు మరి తినకూడను అంటూ ఏమైనా ఉన్నాయా అని అడుగుతాం. అప్పుడు ఆయన ఏమి లేదు, గంజి ఒకటే త్రాగమాకు మొత్తం తినొచ్చు అన్నాడు అనుకోండి, హల్లెలూయా స్తుతిమయమని పాట పాడుకుంటూ వస్తాం మనం. ఎందుకు? ఆఫ్టర్ ఆల్ గంజి ఒకటి తాగపోతే ఏంటి, ప్రపంచంలో తినేవి బోళ్ళన్నీ ఉన్నాయి. ఎంత ఆనందంగా వస్తామండి. అంతేగాని డాక్టర్ గారు గంజి ఒకటే తాగాలి, నీ కళ్ళ ముందున వేవి కూడా ముట్టుకోవడానికి వీల్లేదంటే ఇక ఆ రోజుతో మన పని అయిపోయినట్టే. దేవుడు ఏమన్నాడంటే అన్నీ తినండి, తినకూడదు మాత్రం ఒక్కటే. కానీ ఆ ఒక్కటే చూపించి సాతాను మోసం చేసిందండి. ఆదికాండం 2:16 దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. ఆదికాండము 2:16 మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును, చూడండి ఏమన్నాడు, ప్రతి వృక్ష ఫలమును మీరు నిరభ్యంతరంగా తినండి, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును మాత్రం మీరు తినకూడదు. ఒక్కటే ఒక్కటే తినకూడదు, మొత్తం తినండి అన్నాడండి. ఏం తినొచ్చుగా, చక్కగా ఉండొచ్చుగా దేవుని కోసం? ఆ పండులో ఏముందో, సాతాన్ చెప్పిన దగ్గర నుంచి ఆ పండు మీదనే పడింది ఆలోచన అంతా. చూసారా, జీవితాన్ని పాడు చేసుకున్నారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ మాటలు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఎన్ని పెట్టాడండి ఫలాలు మన కోసం దేవుడు, ఎన్ని ఫలాలు పెట్టాడు. ఈ ప్రపంచంలో మన కోసం ఇంతగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? దేవుడు ఆలోచించినంతగా, అంటే ప్రతి ఫలము కోసం ఆయన ఆలోచించాడు, ఆయన ఆలోచించినంతగా ఎవరు ఆలోచిస్తారండి మన కోసం? ఆలోచించండి ప్రియులారా, ఇవన్నీ ఎవరి కోసం? మనిషి కోసం. చెట్లన్నీ మనిషి కోసం, చెట్ల ఫలాలు కూడా మనిషి కోసమే. న్యాయాధిపతుల గ్రంథం, ఒక్కసారి బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక చక్కని ఉపమానం చెప్పాడు, చదువుదాం ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథము 9:8 చెట్లు తమ మీద రాజును ఒకనిని, చెట్లన్నీ కూడా ఒకరోజు సమావేశం వేసుకున్నాయంట. అమ్మా, మనుషులు ఎట్లా సమావేశాలు వేసుకుంటారో చెట్లు కూడా సమావేశం వేసుకున్నాయట. సమావేశం వేసుకొని ఏంటో, జంతువులకు రాజులున్నారు, మనుషులకు రాజులున్నారు, పక్షులకు రాజు, కానీ మనకి ఎందుకు రాజు లేడు అనుకున్నాయట. రాజు కోసం ఆలోచిస్తున్నాయి చెట్లు. ఏమండి, అడవిలో ఉన్న జంతువులకు రాజు ఉన్నాడా? ఉన్నాడు. మృగరాజు ఎవరో సింహం. పక్షులకు రాజు ఉన్నాడా? ఉన్నాడు. పక్షిరాజు ఎవరో గ్రద్ద. భూమి మీద మనుషులకు రాజులు ఉన్నారు. ఇప్పుడు ఈ చెట్లు ఏమనుకున్నాయంటే,
మనుషులకు రాజులు, జంతువులకు రాజులు, పక్షులకు రాజులు. మరి ఎంతగా ఉంటే మనకు రాజొద్దా? మనల్ని కూడా పరిపాలించడానికి ఒక రాజును ఏర్పాటు చేసుకుందామని ఎక్కడ పోయా చూడండి. చెట్లు చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయట. ఏ చెట్టు? ఒలీవ చెట్టు అంటే చెట్లలోనే కాస్ట్లీ, విలువైనది. ఇప్పుడు మనం ఎవరినైనా నాయకులకు ఎన్నుకోవాలనుకోండి, ఎవరిని ఎన్నుకోవాలనుకుంటాం? గట్టివాడిని చూసుకుంటాం అన్నమాట. అలాగే ఈ చెట్లు కూడా రాజంటే మామూలుని పెట్టుకుంటే అట్లా కాస్త మనకు ఉపయోగపడేదైతే బాగుంటుంది. కాబట్టి ఉపయోగపడే చెట్టు దగ్గరికి వెళ్ళాలి, కాస్ట్లీ విలువైన చెట్టు దగ్గరికి వెళ్ళాలి అని ఎక్కడికి వెళ్ళాయట? మొట్టమొదట ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయట. పోయి, ఒలీవ చెట్టు గారు, మా మీద రాజుగా మీరు ఉంటారా? మేమందరం లోబడి నీకు ఉంటాం అని అడుగుతుంటే ఆ ఒలీవ చెట్టు దేవునిని, మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలమును నీయక మాని ఈ చెట్ల మీ అందరి మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను. ఇటు అటు ఊగడం అంటే ఏంటి? అక్కడ పంచాయతీ అంటే అటు పోవాలా, ఇక్కడ పంచాయతీ అంటే ఇటు పోవాలా? ఇటు అటు ఊగటానికి నేను లేను. దేవునిని, మానవులను దేని వలన నరులు సన్మానించుదురో. చూసారండి, పాత నిబంధన కాలంలో రాజులను అభిషేకించేవాళ్ళు, అవునా? దేవుని సేవకులను కూడా అభిషేకించేవాళ్ళు. దేంతో? ఒలీవ నూనెతో. ఇప్పుడు అదే దేవునికి ఉపయోగపడాలి. మందిరంలో, దేవుని మందిరంలో నుండి ఒక దీపం వెలుగుతుండేది పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో. ఆ దీపం వెలగాలంటే ఈ ఒలీవ నూనె తీసుకొచ్చి పోయాలి. దీపము నిత్యము వెలగాలి అంటే అటు దేవుని మందిరంలో ఉపయోగపడుతుంది, ఇటు దేవుని పిల్లల్ని అభిషేకించడానికి ఉపయోగపడుతుంది. ఆ మాటే చెప్తుంది చెట్లతో, దేవునిని, మానవులను నరులు దేని వలన సన్మానించుదురో ఆనా తైలమును ఇయ్యక నేను మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అంటే నేను రానే రాను. నా వల్ల కాదు, దేవుడు నాకు పని పెట్టాడు. దేవుని పిల్లలకు ఉపయోగపడాలి, నేను దేవుని పిల్లలకు ఉపయోగపడాలి. నా పని అది, నా పని కోసమే నేను బ్రతకాలి అంటే చెట్లు కూడా ఎంత జ్ఞానం అండి, చెట్లు కూడా ఎంత జ్ఞానం అండి, ప్రియమైన దేవుని పిల్లలారా. తర్వాత ఆ చెట్లన్నీ, ఓహో ఈ చెట్టుకి ఇష్టం లేదు రాజుగా ఉండటం అని చెప్పి ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళాయి. అంటే తర్వాత కాస్ట్లీ, నీవు వచ్చి మమ్మలను ఏలుమని అంజూరపు చెట్టు ఉందా? బైబిల్ చదువుతున్నారమ్మా, బైబిల్ ఉన్నదే చెప్తున్నాను. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయట. ఇది నేను కల్పించి చెప్పట్లేదమ్మా, దేవుడు చెప్పిన మాటలు ఇవి. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళగా అంజూరపు చెట్టు ఏమంటుంది? చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేనా? నా మాధుర్యం, నా చెట్ల నుంచి వచ్చే ఫలాలు ఎంత మధురంగా ఉంటాయి తెలుసా? ఆ మాధుర్యమును, నా మంచి ఫలములను నేను దేవుని పిల్లలకి ఇవ్వకుండా మానుకొని, నేను ఆ పని చేయటం మానుకొని మీ మీద రాజుగా నేను ఎందుకుంటాను? కుదరదు. దేవుడు తన పిల్లల కోసం నన్ను కేటాయించాడు. మంచి మంచి ఫలాలు, మాధుర్యముగా ఉంటాయి నీ ఫలాలు, నా పిల్లలకి ఇవ్వమని చెప్పాడు. ఆ పిల్లలకు ఫలాలు ఇవ్వటంలోనే నా జీవితం నేను ముగించుకుంటాను, నేను రాజుగా ఉండడానికి నాకు ఇష్టం లేదని చెప్పి పంపించేసింది. ఇప్పుడు మరో చెట్టు దగ్గరికి వెళ్ళేయండి. అటు తరువాత చెట్లు, నీవు వచ్చి మమ్మలను ఏలుమని ద్రాక్షావల్లిని అడగగా ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాయట. అప్పుడు ద్రాక్ష చెట్టు, చదవండి, దేవునిని, మానవులను దేవునిని, ఏమన్నా ద్రాక్ష పండ్లు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉపయోగపడతాయండి మనకి? మనం వాడుకోవడమే కాదు, దేవుని మందిరంలో కూడా ఉపయోగపడుతున్నాయి కదా. దేనికి? మనం ప్రభు వల్ల తీసుకుంటాం కదండి రొట్టె ద్రాక్షారసం. యేసుక్రీస్తు శరీరాన్ని రొట్టెగా, క్రీస్తు రక్తాన్ని ద్రాక్షారసంగా తీసుకుంటున్నాం కదా. నిజంగా ఆ పనిని గుర్తించిన ద్రాక్ష చెట్టు అటు దేవునికి ఉపయోగపడాలి, ఇటు దేవుని పిల్లలకు ఉపయోగపడాలి. ఈ పని మానుకొని ఈ మంచి ఫలాలు దేవుడికి, దేవుని పిల్లలకి ఇవ్వటం మాని మీ మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనని చెప్పి పంపించేసిందండి. అబ్బా,
చివరికి ఈ చెట్లను ఒప్పుకోకపోగా అంటే మంచి ఫలాలను చెట్టు ఏ చెట్టు ఒప్పుకోలేదండి. ముళ్ళ తుప్పల దగ్గరకు పోయాడు చివరికి ఈ చెట్లన్నీ. ఎక్కడ పోయాయి? ముళ్ళ తుప్పల దగ్గరకు పోయాట. ముళ్ళ తుప్పలారా, ఫలాలు ఇచ్చే చెట్ల దగ్గరకు పోతే మేము దేవుని పిల్లలకు ఫలాలు ఇవ్వాలని చెబుతున్నాయి. మరి ముళ్ళ తుప్పలుగా మీరున్నారు కదా, మీరు ఉంటారా రాజుగా అని ముళ్ళ తుప్పని అడిగితే ముళ్ళ తుప్ప అందంట, తొందరగా రండి నా దగ్గరికి, నేనే మీకు రాజు అంటుందంట. ఈ తుప్పలు వలన ముళ్ళ తుప్పలు ఉన్నాయి చూసారండి, చెట్టు పోయి ముళ్ళ తుప్పల మీద పడ్డా చెట్టుకే ప్రమాదం, ముళ్ళ తుప్పలు వచ్చి చెట్టు మీద పడ్డా చెట్టుకే ప్రమాదం. అంటే ప్రమాదకరమైన వాళ్ళు ఒప్పుకుంటారన్నమాట. ఇది ప్రమాదకరమైనది ముళ్ళు అబ్బా. అంటే ఫలములిచ్చే చెట్లన్నీ కూడా ఎలా ఎలా ఆలోచిస్తున్నాయి, నా ఫలములను దేవుని పిల్లలకు ఇవ్వాలి, అది నా పని. మంచిదేనండి, చెట్లకు తెలిసింది మమ్మలను దేవుడు సృష్టించింది, మాకు ఫలాలు మా చెట్లపై మా కొమ్మలలో ఈ మంచి ఫలాలను దేవుడు ఏర్పాటు చేసింది తన పిల్లల కోసమే. కనుక మా బ్రతుకంతా ఆయన పిల్లలకే ఫలాలు ఇస్తూ బ్రతకాలని చెట్లకు తెలిసింది. చెట్ల ఫలం ఎవరికి? మనకే. చెట్లు ఫలములు నీకు, మరి నీకు గర్భఫలాలు ఇచ్చాడే, ఆ గర్భఫలములు ఎవరికి? అవెవరికి? అవి మాత్రం తెలియదు. గర్భఫలాలు ఎవరికమ్మంటే మాకోసమే. మేము ముసలితనంకి వచ్చిన తర్వాత మా పిల్లలు మమ్మల్ని ఏం చేయాలా? పోషించాలా? మాకే గర్భఫలాలు. కనుక నాన్న నువ్వు కలెక్టర్ అయిపోవాలరా, నువ్వు కలెక్టర్ అయిపోవాలా, నువ్వు మంచి పోలీస్ ఆఫీసర్ అయిపోవాలా, నువ్వు ఒక లాయర్ అయిపోవాలా, నువ్వు ఒక మంచి ఇంజనీరు కావాలి, ఎందుకంటే మమ్మల్ని బాగా చూసుకుందు. కానీ చూసుకుంటున్నారా మరి ఇంజనీర్లు చెప్పండి, ఇంజనీర్లు అయిన తర్వాత చూసుకుంటున్నారండి? వీళ్ళు మా నాన్న మా అమ్మని చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు తెలుసా. మంచి మంచి యూనివర్సిటీల్లో చదివిస్తుంటే పిల్లలు అక్కడ చదువుతూ పెద్ద పెద్ద వాళ్ళతో స్నేహాలు ఏర్పాటు చేసుకొని మేము గొప్పవాళ్ళమని చెప్పుకొని తీరా తల్లిదండ్రులు వాళ్ళ దగ్గరకు పోయేసరికి మా అమ్మ నాన్నలు మరీ పనికిరానులాగా ఉన్నారు, మరీ కూలి పనులు చేసుకొని ఎట్లున్నారు. ఇప్పుడు మా స్నేహితులకు వీళ్ళని పరిచయం చేస్తే ఏమనుకుంటారో అని చెప్పి చెప్పకుండా పరిచయం చేయకుండా ఎవరు వాళ్ళు అంటే మా ఊరు వాళ్ళే. అది మన పిల్లల పరిస్థితి. మనమేమో వాళ్ళ మీద ఏదో ప్రేమతో ఏదో చేస్తారు ఏదో ఉద్ధరిస్తారనుకుంటుంటే ఉద్ధరించేది ఏమీ లేదు. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించాలి, ఈ గర్భఫలములను దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? గర్భఫలములు అంటే చెట్లు ఫలాలు తెలుసు మనకి, గర్భఫలములు అంటే పిల్లలు. పిల్లలండి, 127వ కీర్తన, ఆ పిల్లలు అరవకుండా చూడండి నన్ను, కొంచెం ఎత్తుకొని ఆయన బయటికి వెళ్ళండి. 127వ కీర్తన 3వ వచనం చదవండి ప్రియులారా. 127వ కీర్తన 3వ వచనం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము. గర్భము నుండి వచ్చే పిల్లలట ఫలాలటండి, దేవుడు మనకిచ్చే ఫలాలు. ఏమండి, చెట్టుకు ఫలాలు ఇచ్చాడు, మనుషులైన మనకు కూడా ఏమిస్తున్నాడు? ఫలాలు. ఏ ఫలాలు? గర్భఫలము. దేవుడిచ్చు బహుమానం, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. చూసారండి, పెండ్లి కాగానే ఆరాట పడుతుంటారు పిల్లలు కావాలని. అవునా? పిల్లలు కావాలి, ఎందుకంటే వాళ్ళు అడుగుతుంటారు. అప్పుడు చెప్పాలి, ఇద్దరు, ముగ్గురు, 4, 5 డజనం చెప్పాలి కదా. చాలా ఆనందం కదండి చెప్పడానికి. పిల్లలు ఉన్నోళ్ళు అయితే ఒక అబ్బాయి ఒక అమ్మాయి, లేకపోయినా ఇద్దరు అమ్మాయిలు నాకు. చూసారా, ఇద్దరు అబ్బాయిలు నాకు చెప్పుకుంటారని ఆనందంగా. కానీ పిల్లలు లేకపోతే నోట్లో నుంచి మాట కూడా రాదు. ఈ ప్రపంచంలో పిల్లలు పుట్టలేదని అవమానాలు భరించలేక ప్రాణాలు తీసుకున్న వాళ్ళు కూడా ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఎందుకు చంపుకున్నారు మిమ్మల్ని మీరంటే, వీళ్ళు ఎందుకు వాళ్ళని వాళ్ళు చంపుకున్నారంటే గర్భఫలములు లేకపోవటం వలన. ఒక ఆవిడ ఉంది బైబిల్లో, గర్భఫలం లేకపోతే నేను చచ్చిపోతానంటుంది. ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనం, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడల
నేను చచ్చిపోతా అంటుందండి. లేకపోతే నేను ఏమైపోతాను? చచ్చిపోతా. ఇది గర్భఫలం లేకపోతే చచ్చిపోవాలా? నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, చనిపోతే ఒక డజన్ మంది పుడతారండి. బ్రతికుండి సాధించుకోవాలి కానీ చనిపోతే పుడతారండి? చనిపోతే పుడతారా? కొంతమంది లేటుకు పుడతారు అవునా. మనకు పాటలు అందించాడే, మంచి మంచి పాటలు చూసాం. జాన్సన్ విక్టర్ గారు ఆయన లేరు, కానీ ఆయనకి 18 సంవత్సరాల తర్వాత కూతురు పుట్టిందండి. మొదటి కూతురు, తర్వాత కొడుకు పుట్టాడు. పెళ్ళైన 18 గర్భఫలము దేవుడిచ్చు ఇస్తాడు, మనం ఊపిక పట్టాలి. అబ్రహాము గారు చాలా మంచోడు కదండి, ఆయనకి 75వ సంవత్సరం రోజు 75 సంవత్సరాలు అప్పుడు వాగ్దానం చేశాడు ఇస్తానని. పాపం అప్పటి వరకు ఎంత వేచి చూశాడు, అయినా మళ్ళీ మాటిచ్చి కూడా 25 ఏళ్ళు లేట్ చేశాడు, 100 ఏళ్ళకి ఇచ్చాడు. అబ్రహాము గారికి ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము గారి వయసు 100 ఏళ్ళు, శారమ వయసు 90 ఏళ్ళు. ఇక వాళ్ళు ఎంత బాగా చూసుకొని ఉంటారండి. పాలు విడిచిన దినమునట గొప్ప విందే చేశాడంట. ఎవరో గొప్ప విందంటే ఏం కోసాడో తెలియదు మనకి. ఏమండి గొప్ప విందు అంటే? ఆనందం. నిజంగానండి, గర్భఫలములు ఇవ్వకముందు దేవుడు చాలా ఇచ్చాడు ఆయనకి. ఏమి ఇచ్చాడు తెలుసా? బంగారం, వెండి, గొర్రెల మందలు, పశువుల మందలు. ఎన్నిచ్చినా సంతోషం లేదండి. మనకి ఎన్నున్నా ఏమండి, పిల్లలు లేకపోతే ఏం సంతోషం ఉండదు చెప్పండి. ఈ సంపాదన అంతా ఎవరికి ఇవ్వాలి? కనీసం నా గర్భాన పుట్టిన వాళ్ళు ఒక్కళ్ళైన ఉంటే అనుభవిస్తారు కదా అనుకుంటాం. అదే ఆ మాటలే ప్రయోగించాడు దేవుడు ముందు. ఎవరో అబ్రహాం, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అబ్రహామా అని అంటే ఒకరోజు ఏమన్నాడు తెలుసు అబ్రహాము, నువ్వు ఏమిచ్చిననేమి ప్రభువ, ఇదిగో ఈ ఆస్తి అంతటికీ వారసుడు లేడు కదా నాకు, నా గర్భాన పుట్టినవాడు. దమస్కు ఎలియాజరే తప్ప దీన్ని ఎవరు అనుభవిస్తారు? నా పనివాళ్ళు పంచుకోవడం తప్ప ఎవరు తీసుకుంటారు దీన్ని? నాకేం రక్త సంబంధం లేదే, నువ్వు ఎంత ఇచ్చినా ఏమి గర్భఫలం లేదు కదా అన్నప్పుడు, సరేలే నువ్వు బాధపడుతున్నావు కదా, నువ్వు పని చెయ్యి, గుడారం నుంచి ఒకసారి బయటికి రా అన్నాడండి. బయటకు వచ్చాడు. ఆకాశం వైపు చూడు అన్నాడు. ఆ చూశాడు. ఆ లెక్క పెట్టుకో నక్షత్రాలు అన్నాడు. ఏంటి నక్షత్రాలా? మరి అంతే, లెక్కబెట్టు, నీ చేతనైతే లెక్కబెట్టు, అంతమందిని ఇస్తానని చెప్పాడండి దేవుడు. మనమైతే ఏమన్నా తెలుసా, అంత సీన్ లేదులే ప్రభు అంటాం. ఎందుకు? అప్పటికే బోల్ అంత వయసు వచ్చింది అంతేనా? ముసల్తనానికి దేవుడు మనలు కూడా ఏమయ్యా నక్షత్రాలు లెక్కబెట్టుకు అంతమందిని ఇస్తానని అనుకోండి, అసలే వయసు అయిపోయింది, ఇప్పుడు ఒక్కడ గతి లేదు, నక్షత్రాలు లెక్కబెట్టుకోవాలా, నేను వెరిబాగులోనిలాగా ఉన్నానా ప్రభువా అంటాం మనం. కానీ అబ్రహాము నమ్మాడండి. బైబిల్లో ఉన్న మాట ఏంటి తెలుసా? అబ్రహాము దేవుని నమ్మెను. దేవుడు ఇస్తాడండి, మనం ఆయన మీద ఆధారపడాలి. అడగాలి, అడగండి, అడగంది అమ్మైనా అన్నం పెట్టదు. నువ్వు అడుగు, నీతిగా బ్రతికడుగు, దేవుని సంతోషపెట్టి అడుగు. అబ్రహాము గారు ఎంత మంచోడు తెలుసా? దేవుడు ఏం చెప్తే చేస్తాడండి. అందుకే ఈయన అడగగానే ఆయన ఇచ్చాడు. మనం కూడా ఒకటి నేర్చుకోవాలి, దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతికితే మన మాట కాదనలేడండి. అంటే ఆయన ఏమంటే మనం అంటే చాలా ఇష్టపడేటట్టుగా మనం తయారవ్వాలి. అప్పుడు నాకు కావాలి ప్రభు అంటే తన చిత్తానుసారంగా ఏది అడిగినా మనకిస్తాడు. అడిగేటప్పుడు ఒకటి అడగాలి, ఏమడగాలి? నీ చిత్తానుసారంగా అంటే ఏంటి? దేవుని చిత్తానుసారం అంటే ఏంటి? నీ చిత్తము నెరవేర్చడానికే నా కొడుకును ఉపయోగిస్తా, నువ్వు కొడుకుని ఇస్తే నీ పనిలో పెడతానని అడగండి. నా కూతుర్నిచ్చినా నీ పని కోసమే పెంచుదాని అడగండి. పొంగిపోతాడండి దేవుడు. నువ్వు ఇస్తే ప్రభు కలెక్టర్ని చేద్దాం అనుకుంటున్నానంటే మాత్రం నీ బ్రతుకులు ఒక్కళ్ళని కూడా. నువ్వు ఇస్తే మురిసిపోదాం అనుకుంటున్నాను ప్రభు అంటే నువ్వు మొరవద్దు ఏడుచుకుంటూ చావని చెప్పి అట్లనే నేను పడేస్తాడు. బైబిల్ ఏమని తెలుసా? ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగా చేయువాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏముందండి? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు అడగటం ఎలా అడగాలో తెలుసా? నువ్వు ఇస్తే నీకోసం పెంచుతా. సమూయేలు ఎవరు కుమారుడండి? అన్నా కుమారుడు. నువ్వు వెనకిస్తే నీకోసమే పెంచుతానని చెప్పి అన్నది. నాకు పిల్లలు లేరన్న బాధ తొలగిపోతే చాలు ప్రభువా, నా ఇంట్లో వాడు ఉండాల్సిన అవసరం లే, నీ మందిరం అప్పు చెప్తారంతే. దేవుడు అండి మురిసిపోయి నా సేవకిస్తుందట, 1 క్యాండిడేట్ని ఇవ్వాలనుకున్నాడు. మంచి కుర్రుడిని, మంచి కొడుకుని ఇచ్చాడండి. ఎంత మంచోడు తెలుసా సమూయేలు? మళ్ళా అమ్మా నాన్న అనకుండా పెరిగాడండి మందిరంలో. నేను అమ్మగారింటికి వెళ్తా మా అమ్మ వాళ్ళ ఇంటికి అని కూడా అనట్లేదు.
దేవుని మందిరంలోనే మంచి గర్భఫలాన్ని ఇచ్చాడు దేవుడు. ఇస్తాడండి, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కాకపోతే మనకు సరైన నమ్మకాలు ఉండవు దేవుడి మీద, భక్తి ఉండదు, ఆయనకి విరక్తి కలిగిస్తుంటాం. అందుకే మనకి ఇవ్వటానికి ఇష్టపడడు. ఆయన సంతోషపెట్టు, ఆయన మాటలు విను, ఆయన సన్నిధికి నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వు, ఆయన్ను గౌరవించు, ఆయనకు చక్కగా ప్రార్థన చేయి, భక్తి కలిగి బ్రతుకు, ఏ స్వార్థం లేకుండా అడుగు. నీకోసం పెంచుతాను తండ్రి, నీకోసం పెంచుతా, నా యొక్క శ్రమనంతా వడ్డించి నీ కొరకు పెంచి ఒక ఆణిముత్యంగా నీ కొరకు తయారు చేసిస్తానని చెప్పండి. అసలు ఆయన తిరుగు లేకుండా ఇస్తాడంతే. వందేళ్లప్పుడు ఇచ్చిన దేవుడు అబ్రహాముకు మనకెందుకు ఇవ్వడండి? ఇస్తాడండి, ఇస్తాడు, ఇస్తాడండి. గర్భఫలము అందరికీ ఇస్తున్నాడు. గర్భఫలములు ఇచ్చేది దేవుడే. మరి గర్భఫలములు ఎవరి కోసం? చెట్లు ఫలాలన్నీ మన కోసమే, గర్భఫలము ఎవరి కోసం అంటే ఆ 127వ కీర్తన కిందనే చెప్పేశాడు ఎవరి కోసమో. ఒకసారి చూస్తారా 127వ కీర్తన 4-5 వచనాలు చూడండి ప్రియులారా. 4-5 వచనాలు, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో ఎలా ఉండాలట? బలవంతుడు ఎవరు నాకు చెప్పాలి మీరు? బలవంతుడు అంటే ఎవరండి? యేసుక్రీస్తు అండి. ఆయనకు పేరు తెలుసా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఒకటి ఎగరగొడుతున్నారు, మళ్ళా చూసారా ఎలా ఎగరగొడుతున్నారు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. బలవంతుడైన దేవుడు ఎవరో? యేసుక్రీస్తు అండి. ఆ బలవంతుడైన ఆయన చేతిలో మన పిల్లలు ఎలా ఉండాలి? బాణం గురిపెట్టి వదిలితే బాణం అసలు వెళ్ళిపోవాలంతే. బాణం అంటే ఏంటి తెలుసా? అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని కోసం ఉపయోగపడడం. అర్థమవుతుందా? ఆయన వదులుతాడట బాణాన్ని, అసలు వెళ్ళాల్సిందే. ఎంత దూరమైనా, ఎంత దూరమైనా అలాంటి బాణాలుగా ఉండాలి. ఏమండి యవ్వన కాలమంది అంటే ఏంటి తెలుసా? యవ్వన కాలంలో మనం దేవునికి పిల్లలుగా మారితే ఆయన వాడుకుంటాడంట బాణంగా. అంటే మీ పిల్లలు యవ్వన దశకు వచ్చేసరికి దేవుని చేతిలో ఎలా ఉండాలి? వాళ్ళు బాణం. అప్పుడు వాళ్ళు బాణాలుగా ఉండాలంటే చిన్నప్పటి నుంచి మీరేం చేయాలి? మందిరానికి తీసుకురావాలి. మందిరానికి తీసుకొచ్చి బాగా వాళ్ళకి జ్ఞానాన్ని నేర్పించాలి. చాలామంది మందిరాలకు పిల్లలను తీసుకురారు, వాళ్ళని ఇంట్లో పడేసి, అరే మీకు హోంవర్క్ ఉందిలే నాన్న, వాళ్ళు అడగకపోయినా వాళ్ళు చెప్పకపోయినా, నీకు స్కూల్లో హోంవర్క్ ఇచ్చారు కదా నాన్న, నువ్వు అవన్నీ రాసుకొని పూసుకోరా, నేను మాత్రం చర్చికి వెళ్ళి వస్తా. ఒక ఆమె నా దగ్గరకు వచ్చింది, అయ్యగారు మావిడి కోసం కొంచెం గట్టిగా ప్రార్థన చేయండి అంటుంది. ఎందుకమ్మ గట్టిగా? గట్టిగా ఏంటని అన్నాను. కొంచెం చేయండి అయ్యగారు, బాగా చేయండి. ఎందుకమ్మంటే వాడు చెడిపోయాడయ్యా. అప్పుడు నేను అన్నాను, నువ్వే కదమ్మ చెడగొట్టింది అన్నా నేను. అవునంటే భలే అయ్యగారు నువ్వు ఎట్లే అన్నావు ఏంటి అయ్యగారు అంటాను. మరి నువ్వే కదా చెడగొట్టి, నువ్వు ఏదో ఏ రోజు ఆయన తీసుకొచ్చావా చర్చికి? ఏ రోజైనా చర్చికి తీసుకొచ్చావా? వాడు ఏం చేసినా పట్టించుకోవు, వాడు ఎన్ని తప్పులు చేసినా పట్టించుకోవు. ఒక తల్లి కట ఒకడే కొడుకు అంటే అలారు ముద్దుగా పెంచుతుంది. ఒకరోజు అనుకోకుండా వాడు పక్కమిటి ఇంట్లో కోడిగుడ్లు దొంగతనం చేశాడండి. ఏం చేశాడు? కోడిగుడ్లు. మరి తెచ్చినప్పుడు వాడు ఎక్కడెవరా నీకు ఇవి అని అడగాల? అడగకుండా ఏం కూర చేద్దామా అనుకుంటున్నారా? నువ్వు ఈ లోపల గుడ్లు తెచ్చావు, ఈరోజు మనకు ఎగ్ ఫ్రై అన్నదంట. అప్పుడు వాడు అనుకున్నాడు, వా అమ్మ మా అమ్మ ఎంత ఆనందం ఎప్పుడు లేదు, నేను గుడ్లు తెచ్చేసరికి ఎంత ఆనందంగా ఉందని చెప్పి. అంటే నేను తెస్తుంటే మా అమ్మకి ఆనందం అన్నమాట, మమ్మల్ని ఏదో ఒక విధంగా బాగా ఆనంద పెట్టాలని తెల్లారే కోడినే పట్టుకొచ్చాడంట. వాడు ముందు గుడ్లు తెచ్చాడు, తర్వాత అమ్మ గద్దించకపోయేసరికి ఈసారి కోడినే తెచ్చాడు. మరి కోడిని తెచ్చినప్పుడు ఎక్కడదరా ఈ కోడి అనవుదా అనలేదు. ఏం కూర చేద్దామా అనుకుంటున్నానా, నువ్వు ఇప్పుడు కోడిని తెచ్చావు, ఈరోజు మనకు చికెన్ ఫ్రై అన్నదంట. ఏం ఫ్రై? చికెన్ ఫ్రై. అమ్మో 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 మా అమ్మ ఎంత బాగా ఆనందంగా ఉంటుంది అని చెప్పి ఇక వాడు విపరీతంగా దొంగతనాలు చేయటం మొదలుపెట్టాడు. అడ్డం వచ్చిన అవసరం అయితే పొడి చేయటం, ఎందుకంటే వీడికి భయం లేదు కదండి. చివరికి వీడు చేసిన హత్యలకి, వీడు చేసిన భయంకరమైన నేరాలకి వీడికి ఉరిశిక్ష అమలు చేయాలన్నారంట.
ఉరిశిక్ష పడింది. ఉరిశిక్ష పడినప్పుడు ఒక చివర కోరిక అడుగుతారన్న, వాడు అడిగాడంట, ఇది నిజమో నాకు తెలియదు కానీ ఒక పాస్టర్ గారు చెబుతుంటే విన్నానండి, మరి సమాజంలో జరిగేదే ఇది, నీ కోరిక ఏంట్రా అంటే వాడు అన్నాడంట, నాకేం అవసరం లేదు కానీ మా అమ్మను ఒకసారి చూపించండి అన్నాడంట, మా అమ్మను తీసుకురండి నా దగ్గరకు చూపించండి అన్నాడంట. వాళ్ళ అమ్మను తీసుకొచ్చి అంత దూరం నిలబెట్టారంట. అమ్మ కొంచెం ఇట్రా అమ్మా అన్నాడంట, కొంచెం దగ్గరకు రా అమ్మ అంటే ఏంట్రా అనుకుంటూ వచ్చిందంట. లాగి బలంగా ఒక్కటి పెరికాడంట నీ చెంప మీద పెట్టి. ఏంట్రా నన్ను కొడుతున్నావు అంటుందంట. అమ్మా ఈ దెబ్బ ఎప్పుడు కొట్టాలో తెలుసా నన్ను, నువ్వు కోడిగుడ్లు తెచ్చినప్పుడు కొట్టాలమ్మా. ఎప్పుడు? నేను కోడిగుడ్లు తీసుకొస్తే ఎక్కడ తెచ్చావు రా, ఎక్కడి నుంచి తెచ్చావు అని చెప్పి నువ్వు కొట్టాలి కదమ్మా నన్ను. నువ్వు కొట్టలేదు, నువ్వు నవ్వావు, నీ మొహం ఆనందం చూసి నేను కోళ్ళే పట్టుకొచ్చాను. అయినా కొట్టావా కోడి ఎప్పుడైనా? దొంగతనాలు చేసినప్పుడు కొట్టావా? ఈరోజు నా ప్రాణం మీదకి వచ్చింది నీ పెంపకం, నీ పెంపకం నా ప్రాణం మీదకి వచ్చిందని చెప్పి ఆ ఉరి తీసేవాళ్ళు ఉంటారు కదండి, ఆయన ఏమంటారు? తలారి. తలారి తలారితో అక్కడ ఈ శిక్ష అమలు చేసేవాళ్ళతో అంటున్నాడంట, మీ గనక జ్ఞానం ఉంటే నన్ను కాదు ఉరియాల్సింది, మా అమ్మనేయండి దరిద్రం వదిలిపోద్ది, నీకు గనక జ్ఞానం ఉంటే నన్ను కాదు ఉరి తీయాల్సింది మా అమ్మను ఉరి తీయండి అన్నాడంటండి వాడు. నిజమండి, కొంతమంది తల్లులకు అసలు పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు. కోళ్ళు బ్రహ్మాండంగా పెంచుతారు, కుక్కలు భలే పెంచుతారు, ఇంటి నిండా కుక్కలు, ఇంటి నిండా కోళ్ళు, పందులు, పశువులు. గేదెలు పెంచడం తెలుసు కానీ నీకు బిడ్డలను పెంచడమే తెలియదు. ఇన్ని తెలుసుకున్నావు, పిల్లలు పెంచడం తెలుసుకున్నావా? మళ్ళీ అయ్యగారుల దగ్గరకు వచ్చి గట్టిగా చేయండి అయ్యగారు ప్రార్థన, నువ్వు చేయవా, నువ్వు చేయవా? యోబు గారు ప్రతిరోజు ఏం చేశాడో చూడండి. యోబు గ్రంథము మొదటి అధ్యాయం అమ్మా 5 వచనమా? రైట్ చదువునా. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషింతురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి దహన బలులు అర్పిస్తూ వచ్చాను. యోబు నిత్యము పిల్లల కోసం అంత శ్రద్ధ తీసుకుంటున్నాడండి. ఆ రోజులు బలులు అర్పించే రోజులు కావు అవి, పాత నిబంధన అంటే బలులు అర్పించే రోజులు. ఇప్పుడు బలులు అర్పించాల్సిన అవసరంలా, మనం దేవుని బలిపీఠం ఉందంటే మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో పిల్లల కోసం ఏం చేయాలి? ప్రతినిత్యం ప్రార్థన చేయాలి, వాళ్ళకు వాక్యం నేర్పించాలి, అంతే కదండి, వాక్యం నేర్పించాలి. అలా నేర్పిస్తే వాళ్ళు భవిష్యత్తులో బలవంతుని చేతిలో, చెప్పాలి బలవంతుని చేతిలో. అది ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కోసం మీ పిల్లలు వాడబడాలని మీరు ఆశపడొద్దా? బలవంతుడైన ఆ దేవుని చేతిలో బాణంగా ఉంచొద్దా? మనకు దేవుడు గర్భఫలాలు ఇచ్చింది ఎందుకో తెలుసా? ఆయన కోసం. చెట్లు ఫలములు మనకి, గర్భఫలములు బలవంతుడైన దేవునికి. గుమ్మములో తమ విరోధులతో వాదించాలని ఉంది అక్కడ 127 కీర్తనలో. కనుక గర్భఫలము దేవుడిచ్చింది నీకోసం కాదు అమ్మా, నీకోసం కాదు దేవుని కోసం. వాళ్ళని దేవుని కోసం పెంచాలి. ఏం చేయాలి? పెంచాలి. ఎఫేసి పత్రిక 6:4 చదవండి. ఎఫేసీలకు రాసిన పత్రిక 6:4 తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అన్నాడు. చూడండి తండ్రులారా మీ పిల్లలకు మీరు కోపం రేపవద్దు. కోపం అంటే రేపు వాళ్ళు నరకానికి పోయారనుకోండి, మన పిల్లలు నరకానికి పోయారనుకోండి, ప్రతిరోజు ఏడవటం పండుగ కొరడం, ఎవరిని చూసి పండుగ కొరుగుతారు? పక్కన నువ్వే ఉంటావుగా పెంచనందుకు, నువ్వు పెంచనందుకు నిన్ను నరకంలో పడేస్తే వాళ్ళు పొద్దాగులు నీ వైపు చూసి పళ్ళు కొరుగుతుంటారు. ఏంట్రా నన్ను చూసి పళ్ళు కొరుగుతావంటే నువ్వు పంపించావు నన్ను చర్చికి, నువ్వైతే ఆవో అలా పోయావు. నన్ను పంపించావు ఎప్పుడైనా? పిల్లలేదో వెళ్ళట్లేదు అని చెప్పేసి నువ్వు ఆపావనుకో, రేపు నీ మీద కోపడతారు వాళ్ళు. అవునా? ప్రభు యొక్క శిక్షలో, ముఖ్యంగా లోక సంబంధమైన కార్యక్రమాలు కాదు, ప్రభు యొక్క శిక్షలో వారిని పెంచాలి, బోధలో పెంచాలి. గర్భఫలం ఎవరి కోసం ఇచ్చాడు దేవుడు?
తన కోసం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదవండి ఒక మాట మొదటి కొరింథీ 8వ అధ్యాయం 6వ వచనం మొదటి కొరింథీ 8వ అధ్యాయం 6వ వచనం ఒక మంచి మాట చెప్తున్నాడు చూడండి పౌలు గారు ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడిన వారున్నను మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆయన మనకు తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగను ఆయన కోసం అమ్మా అక్కడ అండర్లైన్ చేయండి ఆయన నిమిత్తము అంటే గర్భఫలం ఎవరి నిమిత్తం ఆయన నిమిత్తం గర్భఫలం అంటే ఇప్పుడు మనమందరం కూడా మన తల్లిదండ్రులు గర్భఫలాలే కదండి మనం కూడా ఒకప్పుడు పిల్లమే మరి ఎందుకు ఇచ్చాడు దేవుడు మనల్ని ఆయన కోసం ఎవరి కోసం ఆయన కోసం కనుక నిజంగా ఆయన కోసం మనం ఈ భూమి మీద పనులు చేస్తుంటే ఆయనకి ఎంత ఆనందం అండి ఆయన కోసం ఎవరి కోసం ఆయన కోసం బైబిల్ గ్రంథంలో ఒక ఎస్తేరు రాణి ఉండండి ఎస్తేరు ఎవరామే ఎస్తేరు ఎంత చక్కగా పెంచారంటే పినతండ్రి పినతండ్రి అంటే బాబాయ్ అంటే మరి తల్లిదండ్రులు చనిపోవడాన్ని బట్టి ఈయన పెంచుకుంటున్నారండి మర్దకై ఆయన పేరేంటి ఎంత చక్కగా పెంచారంటే మామూలుగా పెంచల కూతుర్ని బాగా వినండి కూతుర్ని మామూలుగా పెంచలేదండి ఎలా పెంచారంటే ఆమె చివరికి యూదులను కాపాడడం కోసం ప్రాణత్యాగం చేసిందండి ఒక రోజు ప్రాణత్యాగం చేసిందంటే ప్రాణం పోయినా పర్లేదని ఒక పనికి సిద్ధపడింది ఏంట పని ఇప్పుడు యూదులను చంపాలనే ఆలోచనతో ఒకడు ఉన్నాడు హామాను వాడు కుట్ర చేసాడు ఇప్పుడు రాజు ముందుకు వెళ్లి యూదుల మీద వాడు చేసిన కుట్రనంతా కూడా తెలియజేసి యూదులనే వాళ్ళు భూమి మీద లేకుండా చేయాలని ఒక ఆలోచనతో వాడు ఉన్నాడు ఆ సమయంలో మొర్దకై అమ్మా దేవుడు నిన్ను ఇందుకే ఒకవేళ రాణిగా చేసాడేమో మంచి సమయం వచ్చింది యూదులను నువ్వే కాపాడాలి హామాన్ అనేవాడు భయంకరమైన కుట్ర చేశాడు ఇప్పుడు యూదులంతా పోతారమ్మా చనిపోతారు వాడు మనం బ్రతకటం యూదులు ఉండటం వాడికి ఇష్టం లేదు కనుక యూదులను కాపాడాలంటే హామాను రాజు ముందుకు వెళ్ళి ఇవన్నీ తెలియచేయకముందే నువ్వు వెళ్ళిపోయి రాజు ముందు నిలబడాలి రాజుకు ఉన్న విషయం చెప్పాలి అనగానే అసలు భార్య అయినా సరే ఆమె రాణి కదండి రాణి అయినా రాజాజ్ఞ లేకుండా ఆయన ముందుకు పోవడానికి వీల్లేదు సింహాసనం మీద రాజు కూర్చున్నప్పుడు రాజు పర్మిషన్ లేకుండా ఆయన అనుమతి లేకుండా ఆయన పిలవకుండా పోయారా ఎవరైనా ఇంతే సంగతి కొట్టి చంపేస్తారు అంతే అక్కడ ఉన్నోళ్ళు అది కొట్టి చంపేస్తారు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నా ప్రజలను రక్షించుకోవాలంటే నేను చనిపోయినా పర్లేదని చెప్పి సిద్ధపడి వెళ్తుంది ఆ మాట మీరు చదవాలి ఒక్కసారి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం చూడండి ప్రియులారా నీవు పోయి మొర్దకై గారికి చెప్తుందండి పినతండ్రికి చెప్తుంది నేను వెళ్తాను రాజు దగ్గరికి నువ్వు పని చేయి నీవు పోయి ఈ శూషను కోటనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములో నువ్వు సమకూర్చు యూదుల ప్రాణం మీదకి వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను రాజు ముందుకు వెళ్ళాలి యూదులందరినీ సమాజ మందిరంలో కోడై నా నిమిత్తము మీరేం చేయాలంటే ఉపవాసం ఉండాలి మూడు దినములు అన్నపానములు చేయకండి నేనును నా పనికత్తెలు కూడా అందరం కలిసి ఉపవాసం ఉంటాం దేవునికి ప్రార్థన చేద్దాం ఆ ప్రవేశించడంటే రాజు దగ్గరికి వెళ్ళటం అనేది న్యాయ వ్యతిరేక్తము అంటే ఇప్పుడు ఆయన అనుమతి లేకుండా వెళ్ళాలి ఇప్పుడు ఏమి వెళ్ళకపోతే యూదులందరూ చనిపోయే పరిస్థితి వచ్చింది నేను వెళ్ళుటనేది న్యాయ వ్యతిరేక్తమైనను ఉన్నను నేను రాజు నొద్ద ప్రవేశించి ప్రవేశించుదును నేను నశించిన అంటే నా ప్రాణం పోతే పోయింది ప్రజల్ని మాత్రం కాపాడుకుంటా ఒకవేళ నువ్వు అనుమతి లేకుండా ఎందుకు వచ్చావని ఎవడక్కడ ఆమె సంగతి తేల్చేయనంటే అయిపోద్ది అక్కడే చంపేస్తారు నా ప్రాణం పోయినా పర్లేదు నేను వెళ్తాను రాజు ముందుకి ఏమండి ఈరోజు మన పిల్లలు దేవుని పిల్లల రక్షణ కొరకు తమ ప్రాణాన్ని ధారపోసే వాళ్ళుగా ఉన్నారా ఎవరుంటారండి ఎవరు బాగోగులు వాళ్ళవి ఈరోజు సమాజం కోసం కష్టపడే వాళ్ళు ఎవరుంటారండి ఆలోచించండి ప్రియులారా సమాజం కోసం సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించే వాళ్ళు ఎవరుంటారు నేను నశించినా
నా ప్రజలు కాపాడబడాలి. చూసారండి ఎంత మంచి త్యాగం. యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చిన తల్లి పేరేంటి? మరియమ్మ. ఆమె యేసుక్రీస్తును గర్భాన ధరించకముందు ఆమె పరిస్థితి ఏంటో తెలుసా? ప్రదానం చేయబడింది ఒక పురుషునికి. అవునా? యూదుల్లో ప్రదానం అంటే ఏంటో తెలుసా? పెళ్లితో సమానం అది. ఇప్పుడు ప్రదానము పెళ్ళి రెండు వేరయ్యాయి, కానీ ఒకప్పుడు ప్రదానమే పెళ్ళి అంటే మొత్తం ప్రదానం అంటే ఒక స్త్రీని ఒక పురుషునికి ఇవ్వటం. ప్రదానం చేయడం అంటే ఇవ్వటం. అలా ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు కబురు వచ్చింది. దేవదూత వచ్చి చెబుతున్నాడు, నువ్వు గర్భాన ఒక ఆయన ధరించబోతున్నావు, లోకరక్షకుడమ్మా అనగానే భయపడింది. నేను పురుషుని ఎరుగని దాననే, మరి లోకమంతా ఏమనుకుంటుంది? అలాగే మరి నన్ను కట్టుకొని నాతో సంసారం చేయడానికి సిద్ధపడుతున్న యోసేపు గారు ఏమనుకుంటాడు? అసలు నాతో ఉంటాడా? నన్ను వదిలేస్తాడా? నా ప్రమేయం లేకుండా ఈమె గర్భవతి అయిందంటే ఈమెకి ఏదో అక్రమ సంబంధం ఉందనుకుంటారు లోకులు కాకులు. కాబట్టి ఇది ఎలా అంటున్నప్పుడు, అమ్మా పుట్టబోయే ఆయన మామూలు ఆయన కాదు, నువ్వు గర్భాన ధరిస్తున్నావంటే పరిశుద్ధాత్మ నిన్ను, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అంటే దేవుని సహాయం వలన తప్ప నీవు మనుషుల వలన గర్భం ధరించేదానవు కావన్నప్పుడు, ఆ పుట్టబోయే ఆయన లోకరక్షకుడు, ప్రపంచాన్ని పాలించేవాడు, ప్రపంచాన్ని రక్షించే నాదుడని చెప్పినప్పుడు ఆమె ఏమన్నదో తెలుసా? లూకా 1:38. అందుకు మరియా, ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, అంటే కష్టాలకు కూడా తట్టుకుండని, నాకు ఎన్ని బాధలు వచ్చినా పర్లేదు, నాకు ఎన్ని అవమానాలు వచ్చినా పర్లేదు, ప్రభువుకు జన్మనిస్తా, ప్రజలు రక్షింపబడితే చాలు. చూసారండి, అంటే దేవుని పిల్లలు రక్షించబడాలి, రక్షించే నాదుడు ఈ లోకానికి రావాలి. నేను ఎన్ని అవమానాలు పొందితే నాకేంటి, భరిస్తా నా ప్రభువు కోసం అని ఒప్పుకుందండి. ఈరోజు దేవుడి కోసం అవమానాలు వస్తే ఏం చేస్తున్నారు తెలుసా? దేవుణ్ణి వదిలిపెట్టిపోతున్నారు తెలుసా? దేవుడి కోసం అవమానం వచ్చిందని దేవుని వదిలిపెడుతున్నారండి. ఆ దేవుని కోసం, దేవుని పిల్లల కోసం ఆ రోజు మరియమ్మ అవమానాలు భరించడానికి సిద్ధపడింది. ఆవిడకి మనకి ఎంత తేడా ఉంది ఆలోచించండి. కనుక ప్రియులారా, గర్భఫలములను ఏమండి దేవుని కోసం పెంచాలి. వాళ్ళు రాబోయే రోజులు ఎలా ఉండాలి సార్? ఒక మరియమ్మలా, దేవుని కోసం ఎన్నో కష్టాలు పడే ఒక మంచి మనసున్న మరియమ్మలా, ఒక ఎస్తీరులా ఉండాలండి. ఒక ఆవిడ ఉంది, సెరూయి ఆమె పేరు. కొడుకులు 3 కొడుకులండి. ఈ 3 కొడుకుల్ని ఏం చేసింది తెలుసా? దావీదు గారి చేతి కింద సైన్యంలో పెట్టిందండి. అరే నా తమ్ముడు, నా సహోదరుడు, దేవుడు ఎన్నుకున్నవాడ్రా, ఆయన చేతి కింద మీరు ఉండండి, మీరు ఎక్కడెక్కడ ఉండొద్దు. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నా తమ్ముడు, ఆయన చేతి కింద మీరుంటూ ఆ యుద్ధాలలో ఆయనకి చేయూతగా ఉండడం. 3 కొడుకులను పెట్టిందండి సెరూయ. 3 కొడుకులు, వాళ్ళ గురించి దావీదు గారు అంటారు, సెరూయ కుమారులు నాకంటే బలవంతులు. చూసారా? అంటే దేవుని కోసం బహుబలంగా వాడబడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే దేవుడిచ్చిన గర్భఫలాలను దేవుని కోసం పెంచాలని సెరూయ ఆలోచించింది. మరి మనం ఆలోచిస్తున్నావా? చెట్లు ఫలములన్నీ మనకే, మనకు దేవుడిచ్చిన గర్భఫలములు మాత్రం ఆ దేవుడి కోసమే పెంచాలి. కనుక మరి ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్న పిల్లలు, వాళ్ళకి నేర్పించాలి తల్లిదండ్రులు. క్రమంగా వాళ్ళు రావాలి తల్లిదండ్రులు దేవుని మందిరానికి. వాళ్ళు వచ్చి నేర్పిస్తే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందండి, లేదా వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండదు. దేవుల్లో ఎదగటమే మంచి భవిష్యత్తు. వాళ్ళు దేవుల్లో గొప్పవాళ్ళు కావాలి అంటే తల్లిదండ్రులు చాలా జాగ్రత్త వహించాలి. మనం ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాం అనుకోండి, మన పిల్లలు మనం గమనించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతారు. గర్భఫలము దేవుడికి ఇవ్వాలి, దేవుడికి. కాబట్టి రాబోయే రోజుల్లో చక్కగా మీ పిల్లలను దేవుని కోసం పెంచాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.